ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది. ఇదే విధంగా ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టులు సాధించాలని ప్రయత్నం చేయలేదు, వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత సమస్యల మీదో వ్యక్తిగత కోరికల మీదో వచ్చినట్టుగానే మనం పత్రికల్లో విన్నాం, కానీ ఒక్క ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో వచ్చిన సందర్భంగా కొత్తగా తీసుకురాక పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చేయకపోగా ఇవాళ కొత్తగా ఒక నెల రోజులు కాలేదు అధికారం కోల్పోయి కొన్నాళ్ళు, ఇంకా 2 నెలలు పూర్తి కాకముందే కొత్తగా మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి అంశం మీద ఇదే రకంగా నడుచుకుంటున్నారు. ప్రజలు ఎందుకు ఈ తీర్పు ఇచ్చారు, ఎందుకు ఇటువంటి గుణపాఠం నేర్పారు, మేము చేసిన తప్పులు ఏంటి అని ఆత్మవిమర్శ చేసుకోకుండా మళ్ళీ వెంటనే రాజకీయాలకు తెరలేపి ఇవాళ అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకంగా నిన్న కూడా చూశాను నేను, డయేరియా ప్రబలుతోంది, అక్కడ ఇక్కడ ప్రాణాలు పోయాయని. చాలా డయేరియా ప్రబలడం, ఎక్కడన్నా ఒక ప్రాణం పోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. అయితే వీటన్నిటి కూడా నేను గత ప్రభుత్వాన్ని ఎవరినో విమర్శ చేసే ప్రయత్నం చేయట్లా, ఎప్పుడు కూడా సీజనల్ డిజీజెస్ ప్రబలే ముందస్తు చర్యలు తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించడం ఎక్కడైనా జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో అయినా. గత 5 సంవత్సరాలుగా అటువంటి జరిగిన సందర్భాలే లేవు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏప్రిల్ మేలో. మీరు నిజంగా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడైనా ఓవర్హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ చేయడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చేయడం కానీ, వర్షాకాలంలో వర్షం వెలువ కారణంగా కాలువలు పక్కనే ఉంటున్న పైప్లైన్లలో లీకేజ్ను కట్టడి చేయడం కానీ, ఈ విధంగా చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నీటి కంటామినేషన్ కావడం, కొన్ని చోట్ల ఫుడ్ కంటామినేషన్ కావడం, ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ లైన్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మాకు ప్రతి ప్రాణం విలువైందే, ప్రతి ప్రాణం విలువైందే రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా, ఉదాసీనత లేకుండా పనిచేసే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే మీ గత తప్పుల్ని ఒకసారి 5 సంవత్సరాల్లో ఏ ట్యాంకర్ దగ్గరికి పోయినా జగ్గయ్యపేటలో ప్రభులింది ఏంటి కారణం అని వెళ్తే, 5 సంవత్సరాల్లో అక్కడ క్లోరినేషన్ ట్యాంకర్ చేయలే, ఫిల్టర్ బెడ్లు మార్చలే, వాటర్ కంటామినేట్ కాకుండా ఎలా ఉంటుంది, కంటామినేటెడ్ వాటర్ తాగినప్పుడు ప్రజలు అతిసారం బారిన పడకుండా ఎలా ఉంటారు, ఈ జాగ్రత్తలే తీసుకోలేదు. ఒక్కటి కూడా ఆర్డబ్ల్యూఎస్ పైపులు అన్ని కాలువల పక్కన పోతుంటే, డ్రైనేజీల పక్కన పోతుంటే, వాటిని ఎక్కడ కూడా మరమ్మతులు 5 సంవత్సరాలు చేయలేదంటే ఆశ్చర్యం. మేము ఇటీవల తీసుకున్న సమీక్ష అది